जिला पालवंच मंडलंलोनी एल्पुगोंडा वाडिपर्दिपेट पालवंच भवानीपेट ग्रामालालो पल अभिवृद्धि पनुलु प्रारंभोत्सवं चेशारु प्रभुत्ववि गंप गोवर्धन परिधिपेट ग्राम प्रजलनु उद्देशिंचि प्रभुत्ववि गंप गोवर्धन मात्लाडारु परिधिपेटनु ग्राम नूतन पंचायतीनि तन चेतुल मीदुगा प्रारंभं चेसुकोवडं नाकु एंतो आनंदंगा उंदनि तेलिपारु కామారెడ్డి నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలలో ఇలాంటి గ్రామ పంచాయతీ ఎక్కడా లేదని తెలిపారు. గ్రామ పంచాయతీ ఇంత బ్రహ్మాండంగా కట్టినందుకు గ్రామ సర్పంచ్ మరియు పాలక వర్గాన్ని అభినందించారు. గ్రామ పంచాయతీ అదేవిధంగా కాపాడుకోవాల్సిన బాధ్యత పరిధిపేట గ్రామ ప్రజలపైన ఉందని తెలిపారు. కామారెడ్డి నియోజకవర్గం నుండి మన గౌరవ సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్నారని తప్పకుండా మరిన్ని నిధులు తీసుకొచ్చి పరిధిపేట గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తానని తెలిపారు. పరిధిపేట గ్రామంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవాలు శంకుస్థాపన చేసుకొని ఈ సభకు అధ్యక్ష హోదరేమని పరిధిపేట గ్రామ సర్పంచ్ ఆశం భాగ్యమ్మ గంగావోర్ గారికి ఇతరులకు ముఖ్యంగా పరిధిపేట గ్రామ పెద్దలందరికీ సోదర మనులందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. నిజంగా ఇందాకనే మీ అందరి సమక్షంలో కామారెడ్డి జిల్లాలో కాదు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కూడా ఇంత చక్కటి గ్రామ పంచాయతీ కార్యాలయం ఎక్కడా లేదు. దానికి పరిధిపేట గ్రామంలోనే బ్రహ్మాండమైనటువంటి రోడ్డు పక్కన నిర్మాణం చేసుకొని ఇరువురు వైట్ హౌస్ ద్వారా గడిచిపోతున్నటువంటి ఈ భవన నిర్మాణానికి చాలా కష్టపడ్డటువంటి తమ్ముడు ఆశం భాగ్యమ్మ సర్పంచ్ కొడుకు దీపక్ గోడ్ గారికి నా తరఫున మనందరి తరఫున నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఇది మనమే చూస్తాం, మనం ఇంట్లో ఒక రెండు రూములు ఇల్లు కట్టుకోవాలంటే ఎంత కష్టమైతుందో ఎన్ని కష్టాలు అనుభవిస్తూ మనం చూస్తాం. అది గ్రామ పంచాయతీ కార్యాలయం ప్రభుత్వ భవనం, దానికి ఎన్ని కష్టాలు ఉంటాయో మనం అందరం చూసినలానే ఆ అధికార చట్టాన్ని చెప్పాడు, ఈ అధికార చట్టాన్ని చెప్పాడు, అన్నింటినీ అధిగమించి ఇలా ఉమ్మడి జిల్లాలోనే నెంబర్ వన్ గ్రామ పంచాయతీ ఏది అంటే పరిధిపేట గ్రామ పంచాయతీ అనేది ఇలా చరిత్రలో ఉండిపోతుంది. అది నా చేతుల మీదుగా ప్రారంభించడం నా అదృష్టంగా నేను భావిస్తా ఉన్నా. నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఈరోజు మా గ్రామంలో 98 లక్షల రూపాయలతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. మీరు ఒకటే ఆలోచన చేయాలి, 9 ఏళ్ల క్రితం మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశీస్సులు కోరి ఈ రాష్ట్రంలో మనం గతంలో ఎన్ని కష్టాలు అనుభవించడం రైతులు ఒకసారి ఆలోచించాలి. కరెంటు కోసం మనం ఎన్ని కష్టాలు పడ్డాము ఒక్కసారి గుర్తు చేస్తా ఉన్నాం. ఆ రేళ్ల నుంచి మనం 24 గంటల కరెంట్ ఇచ్చుకుంటా ఉన్నాం, ఇస్తున్నారు కదా అని మనం మర్చిపోతా ఉన్నాం. కానీ మన తెలంగాణ రాకముందు కరెంటు కోసం ఎన్ని కష్టాలు పడ్డామో ఒక్కసారి గుర్తు చేసుకోమని నేను రైతు సోదరులను కోరుతా ఉన్నా. ఇలా మన తెలంగాణ మనకు వచ్చింది కాబట్టి మన పైసలు మనం ఖర్చు పెట్టుకుంటున్నాం కాబట్టి రైతులు కాపాడుకోవాలి. 8000 కోట్లైనా ఖర్చు పెట్టి ఇలా 24 గంటల కరెంటు దేశంలో ఏ రాష్ట్రంలో ఇయ్యేటువంటి పని మన కేసీఆర్ రైతుల కోసం చేసింది వాస్తవం.